Hello friends, welcome to Swathi Telugu channel. Karthika Deepam latest updates kosam na channel ni ventane subscribe cheskondi. Pakkane unna bell ni kuda activate cheskondi. Appudu nenu ee video upload chesina first meeku notification vastundi. Top rating tho dusukupothunna Telugu serial Karthika Deepam. Roju sayantram ayyindante prati intlonu Karthika Deepam serial chudalsinde. Atuvanti ee serial aipo vastundani twaralone subham padanundani. Deepa Karthik Lanu, Saurya Himalu Kalipeya Nunnarani, Chala Pukarlu Puttukostunnayi. Aite, Nijanga aa paristhiti unda, mana vantalaka kashtalu teeriponunnaya, Abhimanulu mecche happy ending padanunda, ane ee aasaktikaramaina vishayala gurinchi, asalu nijamento ippudu manam telusukundam. Asalu Karthika Deepam, ee serial lo emundi ani prashniste, idoka bharyabhartala kada ani cheppukovachchu. ఇంకా చెప్పాలంటే భర్త భార్యని అనుమానిస్తాడు. భార్య అనుక్షణం ఆ అవమానాన్ని భరించలేక నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఆ వేదనలో ఆ దుఃఖంలో ప్రేక్షకులను మనసులను మెలిపెట్టే ఏదో సున్నితమైన భావాలు కలిగి ఉన్నాయి. అందుకే టాప్ రేటింగ్తో ఈ సీరియల్ ముందుకు సాగుతోంది. అయితే మనోబలం, ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం కలిగిన దీప తన పాతివ్రత్యాన్ని నమ్మకుండా అనుమానించిన భర్త కార్తీక్ని వదిలిపెట్టి గర్భవతిగా బయట అడుగు పెడుతుంది. తనకు ఆసరాగా నిలబడాల్సిన పుట్టినిల్లు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేయడంతో బతకడమే భారమై నరకం అనుభవిస్తుంది దీప. ఎన్నో కష్టాలు పడి వాటిని భరించి ఇద్దరు ఆడపిల్లలు సౌర్య హిమలకు జన్మనిస్తుంది. దీప ఏ తప్పు చేయలేదని వాళ్ళ అత్తమామలైన సౌందర్య ఆనందరావులు నమ్ముతారు. దానితో దీప కన్న ఆడపిల్లల్లో ఓ పసిబిడ్డ హిమని దీపకు తెలియకుండా తీసుకెళ్ళి కార్తీక్కి దగ్గర చేస్తారు. మరో ఆడపిల్ల దీప దగ్గర పెరుగుతుంది. అయితే కార్తీక్ అందరి మగాళ్ళలా అనుమానించాడు అంటే అనుమానించాడు, కానీ దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. అదేంటంటే కార్తీక్ ఒక యాక్సిడెంట్లో పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోతాడు. అయితే అది ఏమాత్రం నిజం కాదు. కార్తీక్ స్నేహితురాలు అయిన మౌనితే అలా అబద్ధం చెప్పిస్తుంది డాక్టర్స్ చేత. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని కార్తీక్ నమ్మడం, అదే టైంలో విహారీ అనే కవితో దీప క్లోజ్గా ఉండడం, తర్వాత దీప గర్భవతి కావడంతో అతడికి అనుమానం వస్తుంది. ఒకరోజు అదే విషయాన్ని కార్తీక్ అందరి ముందు బయట పెడతాడు. దాంతో దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన దీపకు సౌందర్య తను వద్దన్న సాయం చేస్తూ ఉంటుంది. ఇది దీపకు నచ్చక సౌందర్యకు దూరంగా సౌర్యని తీసుకొని దీప బలభద్రపురం వెళ్ళిపోతుంది. 8 ఏళ్ల తర్వాత దీప సౌర్యని తీసుకొని హైదరాబాద్ వస్తుంది. ఇక్కడ దీప వంటలక్కగా హిమకు పరిచయం అవుతుంది. హిమ కన్న తల్లి దీపేనని తెలియక వంటలక్క అని పిలుస్తూ ఇంట్లో వాళ్లకు పరిచయం చేసే క్రమంలో వంటలక్కే దీప అని సౌందర్య ఆనందరావు ఆదిత్య శ్రావ్యలకు నిజం తెలుస్తుంది. హిమ పదే పదే వంటలక్క వంటలక్క అంటూ తిరుగుతూ ఉండేది. ఎవరో వంటలక్క అని అనుకున్నాడు కార్తీక్, కానీ దీపే వంటలక్క అన్న విషయం తనకి తెలియదు. అప్పటికే నిజం తెలిసిన సౌందర్య ఆనందరావు ఆదిత్యలు కార్తీక్కి నిజం చెప్పకుండా దాస్తారు. ఒకరోజు హిమ పుట్టినరోజు నాడు చాటుగా వచ్చి ఎవరా అని చెప్పి కార్తీక్ చూస్తాడు. తీరా చూస్తే దీపే వంటలక్క అని తెలుస్తుంది. దాంతో దీప మీద మరింత కోపం పెంచుకుంటాడు కార్తీక్. దీప దగ్గరకు వెళ్ళి నువ్వు నా బిడ్డని నా నుంచి దూరం చేసి నువ్వు నాకు దగ్గర అవ్వడానికి చూడకు అని వార్నింగ్ కూడా ఇస్తాడు. బలభద్రాపురంలో సౌర్య కార్తీక్కు పరిచయం అవుతుంది. సౌర్య ఎవరో తెలియని కార్తీక్ సౌర్యని రౌడీ రౌడీ అని పిలుస్తూ తన చదువుకి అయ్యే ఖర్చు మొత్తం తనే భరిస్తూ ఉంటాడు. అయితే తన భర్త కార్తీకే తన కూతురు సౌర్యని చదివిస్తున్న వ్యక్తి అని దీపకి తెలుసు. అయితే ఒకసారి సౌర్య స్కూల్లో కడుపు నొప్పితో కళ్ళు తిరిగి పడిపోవటంతో సౌర్య బుక్లో ఉన్న దీప ఫోటో చూసి నిజం తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని దీప ద్వారా చెప్పించడానికి సౌర్యని కొన్ని రోజుల పాటు తనతో ఉంచుకొని దీపని బాగా ఏడిపిస్తాడు. అప్పటికే సౌందర్య ఆనందరావులకి నిజం తెలుస్తుంది. ఎప్పుడు నా తండ్రి ఎవరు అని అడిగే సౌర్య మొత్తానికి తన తల్లి ఆధార్ కార్డు దొంగతనంగా తీసుకొని
ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి కార్తీక్ని కలుస్తుంది. అప్పటికే అక్కడికి వెళ్ళిన దీప కార్తీక్ మాటలతో తను అప్పటిదాకా డాక్టర్ బాబు అని పిలిచే కార్తీకే తన తండ్రి అని తెలుసుకుంటుంది. ఆ నిజం ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. సౌర్యకి నిజం తెలిసిందని తెలుసుకున్న ఆనందరావు సౌందర్యలు ఆ విషయం గురించి దీప ముందే అడుగుతారు. డాక్టర్ ద్వారా తనకు కవల పిల్లలు పుట్టారన్న విషయం తెలుసుకుంటుంది దీప. ఆ బిడ్డ ఎక్కడుందోనని అల్లాడిపోతూ ఉంటుంది. అయితే సౌందర్య తన బిడ్డని తీసుకువెళ్ళిందని, తనే హిమ అని, సౌందర్య హిమని కార్తీక్ దగ్గర పెరిగేలా చేసిందని తెలుసుకుంటుంది. తన రెండో బిడ్డ కోసం దీప పడిన ఆవేదన చాలా బాధగా ఉంటుంది. మొత్తానికి తన రెండో బిడ్డ హిమ అన్న విషయాన్ని దీప తెలుసుకుంటుంది. కార్తీకే తన తండ్రి అనే నిజాన్ని తెలుసుకున్న సౌర్యకి ఇప్పుడు హిమ తల్లి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే కార్తీక్ హిమతో నీ తల్లిని చిన్నప్పుడే చనిపోయింది అని చెప్తాడు. సౌర్య హిమలు కవలలు అన్న విషయం పిల్లలకు కానీ కార్తీక్కు కానీ తెలియదు. కానీ సౌందర్యకి, ఆనందరావుకి, దీపలకు మాత్రమే తెలుసు. ఈ విషయం పిల్లలకు తెలిసినా పెద్ద ప్రమాదం లేదు. కానీ హిమే ప్రాణంగా బతుకుతున్న కార్తీక్కి హిమ ఆ దీప కూతురని తెలిస్తే తట్టుకోలేడు. సౌర్యకి కార్తీకే తన తండ్రి అనే నిజం తెలిసినా కార్తీక్ని ఇప్పటిదాకా నానా అని పిలవలేదు. అయితే నిజం తెలియనట్టే నటిస్తూ ఉంటుంది. కార్తీక్ మనసులో మాత్రం నేనే తన తండ్రినని దీప చెప్పకుండా ఉండాలని, సౌర్యకి నిజం తెలియకూడదని, తెలిస్తే తనని అందరి ముందు నానా అని పిలుస్తుందని, దాన్ని నేను భరించలేను అని అల్లాడిపోతూ ఉంటాడు. తనలో తానే భయపడుతూ ఉంటాడు. అయితే ఇప్పటికే సౌర్యకు నిజం తెలిసిపోయిందన్న విషయం కార్తీక్కి తెలియదు. ఈ సీరియల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే దీప ఏ తప్పు చేయలేదని కార్తీక్ నమ్మడం. విహారీ దీపలు అన్నా చెల్లెలుగా మాట్లాడుకునే వాళ్ళు. ఆ విషయాన్నే తప్పుగా ఊహించుకున్నాడు కార్తీక్. తనకు ఎలాగో పిల్లలు పుట్టరని నమ్మడంతో దీప గర్భవతి అని తెలియగానే విహారీతో తప్పు చేసిందని నమ్ముతాడు. డిఎన్ఏ చేయించుకోమంటే చేయించుకోనంటాడు. ఎందుకంటే 2 సార్లు చెక్ చేయించుకుంటే 2 సార్లు తనకు పిల్లలు పుట్టరనే రిపోర్టే వస్తుంది. ఈ కథలో ఎవరికీ తెలియని విలన్ మౌనిత. మౌనిత కాలేజ్ టైంలోనే కార్తీక్ని ప్రేమిస్తుంది. కార్తీక్ హిమ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ హిమని యాక్సిడెంట్ చేయించి మరీ చంపేస్తుంది మౌనిత. ఆ యాక్సిడెంట్లోనే కార్తీక్ పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయాడని డాక్టర్ల చేత నమ్మిస్తుంది. అలాగే దీపక్కి విహారీతో సంబంధం ఉంది అనే అనుమానాన్ని కలిగిస్తుంది మౌనిత. దీపను చంపడానికి మౌనిత ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. హిమ కార్తీక్ కన్న కూతురేమో అనే అనుమానంతో హిమకు డిఎన్ఏ పరీక్షలు కూడా చేయిస్తుంది. పరీక్షలు చేయించిన తర్వాత హిమ కార్తీక్ కన్న కూతురు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది. అయితే కార్తీక్కి మౌనిత గురించి కానీ, ఆమె చేసే కుట్రల గురించి కానీ ఏమాత్రం తెలియదు. కార్తీక్కి ఈ విషయాలన్నీ తెలియాలి. ఇలా ఈ దీప ఏ తప్పు చేయలేదు అనే నిజం కూడా తెలియాల్సింది ఉంది. ఇలాంటి తరుణంలో కార్తీక దీపం ఇప్పట్లో శుభం కార్డు పడదని అర్థమవుతుంది. కాబట్టి కార్తీక దీపం సీరియల్ అయిపోదని అర్థమవుతుంది. కాబట్టి కార్తీక దీపం ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. కార్తీక దీపం లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.